విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానిని ఒక అడ్డలాగా చేయకన మనం ఆంధ్ర యూనివర్సిటీని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం, పరిస్థితులు మారుస్తాం. ఇప్పుడో 2047లో రావాల్సిన దానికి టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్నారు. దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా వెళ్ళిపోయింది. 2047లో జరగాల్సిన దానికి ఇదే. ఇక్కడ ప్రత్యేకించి మనకి వైజాగ్ లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన టీడీఆర్ బాండ్స్ స్కామ్ అక్కడ జరిగితే దానికి దాని పర్యవసానం ఇక్కడ ఉంది. కానీ ఇంత జరిగితే అందరికి ఆపారు. కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో, ఎవరైతే వితిందల చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆప్ చేసి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎట్టి పట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని బిడ్డని మొత్తం ఆడిటర్ను కూడా కూర్చొని ఉంచోబెడితే అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటాడు. అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది. ఎంపీ అనేవాడికి సంబంధం ఏంటి? నీకు ప్రజలు నీకు అడ్డగో నీకు అండగా ఉన్నారు. ప్రజలు నీకు ఓట్లేశారు. నీకు ప్రజలు నీకు ఓట్లేశారు. ప్రజలు ఓట్లేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ వ్యాపారం బాగాలేకపోతే వదిలేళ్ళిపోతానంటావే. నీ బాధ్యత ఇది. ఎంపీకి నీ బాధ్యత, నీ బాధ్యత పారిపోతానంటావండి ఇక్కడి నుంచి. అలాంటప్పుడు నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు? ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు? ఇక్కడ ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి రిజైన్ చేయి. తిరిగి ఎలక్షన్లు పెడతాం, తిరిగి ఎలక్షన్లు పెడతాం. అడ్డగోలుగా ప్రైవేట్ వ్యాపారాలుగా మీకు ఎంపీలకు ఇచ్చింది. మీకు సిగ్గుండాలి ఎంపీకి. జగన్ కూడా చెప్తున్నాను, జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేశావో, ఏదైతే ఉత్తరాంధ్రం దోపిడీ చేస్తున్నావో, ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు అడ్డ నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటినీ బయట తీసుకొస్తాం. రేపొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోర్టు చుట్టే తిరగాలి, గుర్తుపెట్టుకో. ఇదే నీకు హెచ్చరిక. నీకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం, దయచేసి ఇలాంటి అక్రమాలను బయట తీసుకొచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. ఇంత దరిద్రం అంటే ఇంకా దారుణం. దరిద్రం ఉన్న పదవార్తను క్షమించాలి. ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోలని చెప్పి ఇది విఐపి రోడ్డు క్లోజ్ చేశారు. వీధి సోలంట మీ కర్మ బాగలేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తారు, మీకు ఏ వాస్తు బాగుండదు. జనసేన ప్రజలు, విశాఖ ప్రజలు ఉన్నారు. మీకు ఉన్నంతకాలం మీ జీవితాలు కానీ మీ నుదుట్రాతలు కానీ బాగుండవు. ఎందుకంటే మీరు చేసే అడ్డగోలు దోపిడీకి మేము ఉంటాం. అదే మీకు, మీరు చూడండి వీధి సూలంట దీనికి స్థలానికి వీధి సూలండి. అడ్డగోలుగా చర్చాస్తులు దొబ్బేస్తుంది మీకు, మీకేంటి వీధి సూల? చర్చాస్తులు దొబ్బేశారు ఇక్కడ. మళ్ళీ దీనికేమో కూర్చోబెట్టి హిందూ విధానంలో కూర్చోబెట్టి వాస్తవం చెప్తాను. ఇంకేం చెప్పాలి? ముఖ్యమంత్రి దొంగ. ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకున్న సంతకాలు వాళ్ళ సొంత పేషీలోనే, సొంత సీఎం పేషీలోనే, వాళ్ళ ముగ్గురు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలోనే.